ब्रह्मोत्सवम इदि ब्रह्मोत्सवम ब्रह्मांड नायकुनि पाहिमां वेंकटाधीश ब्रह्मोत्सव जनार्दन आत्मबंधो कृपा सिंधो सततं ते नमो नमः नवब्रह्मलु नित्यं ये ब्रह्मांड नायकुनि ఉద్భవించినటువంటి సృజనలో భాగమయ్యారు ఆ పరబ్రహ్మకు జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భక్తులకు కూడా బ్రహ్మానంద సంధాయకం ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం. శ్రీనివాసుని వాహన సేవలు భక్తులకు కొంగు బంగారం. సనకాదులకు ఏలికైన స్వామికి, దివిజులకు రక్షకుడైన దేవదేవునికి అర్చక స్వాములు బ్రహ్మోత్సవం చేసి ఆ ఆనంద నిలయ నివాస రసికునకు శరణాగతి చేస్తారు. వైభవోత్సవ మండపరాయుడు వెంకటాచలపతియే. మలయప్ప గరుడ హనుమంత శేషవాహన ప్రీతుడై కనువిందు చేసే దివ్య మహోత్సవం ఇది. వజ్రంబునకు ఈక వేసిన బలశాలి గజగచ్చపాసన ఘాతుకుండు జనని దాస్యంబునీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాభుతమ్ముండు కశ్యపకృత పుణ్య కర్మఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యసనాకులుండు అంతటి గరుక్మంతునిపై జగన్మోహనుడైన శ్రీవారి సేవ సకలాభీష్ట సిద్ధిని ఇస్తుంది. కుంకుమాంకిత వక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. గరుడుని సేవ పెరియ తిరువుడిగా సంప్రదాయజ్ఞులు కీర్తిస్తారు. అలాగే హనుమంతుని సేవ సిరియ తిరువడి అని అంటారు. ఆంజనేయస్వామి అంజనాదేవి తపఃఫలంగా వెంకటాచలం పైన ఉద్భవించారు. అంజనాచ తపఃకృత్వా హనుమంతం మజీజనత్. ఆంజనేయస్వామి వారు ఎంతో వేగం కలిగినటువంటి వారు గనుక ఆయనపై ఉండే శ్రీనివాసస్వామిని దర్శించినటువంటి వారు కూడా ఎన్నో మహాఫలాలను పొందుతూ ఉంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్. ఆంజనేయస్వామి వారి యొక్క విగ్రహాలు తిరుమల క్షేత్రంలో స్వామి దేవాలయానికి ఎదురుకుండా బేండి ఆంజనేయస్వామిగానే కాదు కోనేటి గట్టి ఆంజనేయస్వామిగా, అలాగే పాప వినాశనం దగ్గర ఆకాశగంగ దగ్గర ఆంజనేయస్వామి మూర్తులను దర్శించవచ్చు. అలాగే తిరుమల ఆలయ పాలన చేసినటువంటి వారు నేటికి సేవలలో పాలు పంచుకున్నటువంటి ఆ యొక్క మహంతులు ఆంజనేయస్వామి వారి ఉపాసకులు. ఈ ఆంజనాద్రీషునికి ఆంజనేయస్వామి వాహనం అత్యంత శోభాయమానంగా అమరి సకల శ్రేయఃపరంపరలు అనుగూరుస్తుంది. శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాన్గిణః. శ్రీహరికి నిత్యశయ్యే అయినటువంటి వాడు శేషుడే. అందుకే బ్రహ్మోత్సవాదుల్లో పెరియ శేషవాహనంగా సిరియ శేషవాహనంగా శేషుడు రెండుసార్లు కనువిందు చేస్తూ వాహనస్థానీయుడవుతాడు. సర్వకాలాల్లో స్వామి అనేక అవతార సమయాల్లో వెనుబలమైనటువంటి మహాభక్తుడు నిత్యముక్తులలో ఆద్యుడు శేషుడు. అందుకే తొలి వాహనంగా కూడా ఆయనకు ఎంతో కీర్తి ఉన్నది.